సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ఐపీఎల్ వేలంలో తెలుగు రాష్ట్రాల క్రికెటర్లకు ఎప్పటిలానే నిరాశ ఎదురైంది. టీమిండియా ప్లేయర్ హనుమ విహారీతో సహా 14 మంది యువ ఆటగాళ్లు వేలం రేసులో ఉండగా కేవలం 4 అవకాశం దక్కింది. అందులో 2 ఆంధ్రకు చెందిన వారు కాగా మరో 2 హైదరాబాద్ ప్లేయర్లు. వికెట్ కీపర్ కేఎస్ భరత్, పేసర్ హరిశంకర్ రెడ్డి, భగత్ వర్మ, యుద్ధ్వీర్ వారి కనీస ధర 20 లక్షలకే అమ్ముడయ్యారు. కేఎస్ భరత్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తీసుకోగా హరిశంకర్ రెడ్డి, భగత్ వర్మ చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. నిజానికి భరత్ కు మంచి ధర పలుకుతుందని చాలా మంది భావించారు. దేశవాళీ క్రికెట్ లో నిలకడగా రాణించడంతో పాటు సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలోనూ మంచి ప్రదర్శన కనబరిచాడు. దీంతో భరత్ కు కనీసం 1 నుంచి 2 కోట్లు పలకొచ్చని అంచనా వేశారు. అయితే అతను వేలంలోకి వచ్చినప్పుడు ఏ ఫ్రాంచైజీ పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో బేస్ ప్రైజ్ 20 లక్షలకే అమ్ముడయ్యాడు. ఇతర రాష్ట్రాలకు చెందిన పలువురు అనామక క్రికెటర్లు కోట్లు పలికితే టాలెంట్ ఉన్న భరత్ కనీస ధరకే అమ్ముడవ్వడం ఆశ్చర్యపరిచింది. నిజానికి లీగ్ ఆరంభం నుంచే తెలుగు రాష్ట్రాల క్రికెటర్లు భారీగా అమ్ముడైన సందర్భాలు చాలా తక్కువ. ఇటీవలి కాలంలో కోట్ల రూపాయల కాంట్రాక్టు నిలుపుకున్న ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే అది హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ మాత్రమే. సిరాజ్ ను బెంగళూరు రిటైన్ చేసుకుంది. కాగా కడప జిల్లా రాయచోటికి చెందిన హరిశంకర్ రెడ్డికి తొలిసారి ఐపీఎల్ ఆడే అవకాశం దక్కింది. ఈ యువ క్రికెటర్ ను చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. మరోవైపు ఐపీఎల్ ఆడాలని ఆశలు పెట్టుకున్న హనుమ విహారీకి చుక్కెదురైంది. 1 కోటి రూపాయల కనీస ధరతో వేలంలోకి వెళ్లిన విహారీని తీసుకునేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. గత కొంతకాలంగా విహారీ టెస్ట్ క్రికెట్ లో నిలకడగా రాణిస్తున్నాడు. వన్డే T20 జట్లలో అతనికి చోటు దక్కడం లేదు. దీంతో టెస్ట్ ఫార్మాట్ కే పరిమితం అవ్వాల్సి వస్తోంది. అటు టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్ పుజారాను 50 లక్షల ప్రైస్ తో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కొనుగోలు చేసింది. విహారీ కూడా తన కనీస ధర తగ్గించుకుని ఉంటే ఫలితం ఉండేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2013-2015 సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఆడిన విహారీ 2019 ఢిల్లీ క్యాపిటల్స్ కు ప్రాతినిధ్యం వహించాడు. ఇక గత ఏడాది సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఎంపికైన ఒక్క మ్యాచ్ లోనూ ఆడని ఆల్రౌండర్ భావనకా సందీప్ కు ఈ ఏడాది నిరాశ ఎదురైంది. అతనిపై ఈ ఫ్రాంచైజీ ఆసక్తి చూపించలేదు. అలాగే హైదరాబాద్ ఆటగాళ్లు మిలింద్, అజయ్ దేవ్గౌడ్, టి రవితేజ, తనయ్, తిలక్ వర్మ కూడా వేలంలో అమ్ముడుపోలేదు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పర్వాలేదనిపించిన తిలక్ వర్మ, రవితేజాలకు అవకాశం లభిస్తుందని భావించిన ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపించలేదు. గత సీజన్లో హైదరాబాద్ జట్టులో అనూహ్యంగా అవకాశం దక్కించుకున్న ఎర్రా పృథ్వీరాజ్ కు ఈసారి వేలంలో నిరాశ ఎదురైంది. ప్రస్తుతం అంబటి రాయుడు, మహమ్మద్ సిరాజులతో కలిపి లీగ్ లో ఆడే క్రికెటర్ల సంఖ్య 6 చేరింది. అయితే సన్ రైజర్స్ ఫ్రాంచైజీ పేరుకే హైదరాబాద్ ను వాడుకుంటోందని, తెలుగు క్రికెటర్లకు అవకాశాలు ఇవ్వడం లేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. అసలు ఐపీఎల్ ప్రారంభమైంది స్థానిక క్రికెటర్లకు అవకాశం కల్పించేందుకేనని, సన్ రైజర్స్ మాత్రం దేశవాళీ క్రికెటర్లకు సరైన ప్రాతినిధ్యం కల్పించడం లేదని మండిపడుతున్నారు.